పార్టీలో చేరినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయలేదు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం తన మీద కక్ష సాధింపు చర్య చేపడుతుంది. దీనికి ఫర్నిచర్ తరలింపు అంశాన్ని రాజకీయంగా వాడుకుంటుంది. ఫర్నిచర్ తరలింపు అంశంలో నేను ఇప్పటికే స్పీకర్కి స్పీకర్ కార్యాలయానికి కూడా లేఖలు రాశాను. అయినప్పటికీ కూడా వారు స్పందించకుండా ఇప్పుడు తన మీద బురద చల్లుతున్నారంటూ కూడా నిన్న ఆయన ఆరోపించారు సార్. ఈ వ్యవహారాన్ని నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కావచ్చు లేదంటే ఈ ఫర్నిచర్ తరలింపు వ్యవహారాన్ని కావచ్చు ఏ రకంగా చూసుకోవచ్చు అంటే ఇప్పుడు అనర్హత వేటు ఎందుకు వేయలేదో మొదలు కూడా ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. ఆయన చేసుకోవాల్సి ఉండే అది చేసుకోకుండా ఈ తరలింపుకు వైపుగా ఎందుకు తరలిస్తున్నాడు? ఇప్పటికైనా కోడెల గారు ఇప్పుడే స్పీకర్ కాదు, చెప్పాలి ఎవరి ఒత్తిళ్ల మేరకు ఇంతమంది ఎమ్మెల్యేలు 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచిన వాళ్ళు టీడీపీలో చేరితే అది క్లియర్ కేస్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా. ఎందుకంటే ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారము ఒక విప్ ఉల్లంఘించిన వాలంటరీ ఒక రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్న, రాజీనామా కూడా అవసరం లేదు, వదులుకున్న వాళ్ళు అనర్హులు. 23 మంది ఎమ్మెల్యేలు స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ను వదిలి టీడీపీలో చేరారు. టీడీపీ అందులో కొంతమంది మంత్రులు కూడా అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన గెలిచి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి అయితే వాళ్ళు అనర్హులు ఎందుకు కారో కోడలు గారు చెప్పాలి. పోనీ ఆయనకు ఆయనకు ఉన్నా కూడా ఏదైనా ఏ రాజకీయ ఒత్తిడి వల్ల ఆయన ఎమ్మెల్యేను అనర్హులు చేయలేదో చెప్పాలి. అందువల్ల ఇప్పటికైనా మన సంస్కృతిలో ఒకటి, పశ్చాత్తాపాన్ని మించిన పాపనాశనం ఇంకోటి లేదు అని. అందువల్ల కోడెల గారు స్పీకర్గా ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకపోవడాన్ని ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పాపమే, ఆ పాపనాశనానికి పశ్చాత్తాపం కొంతైనా ఉపశమనమే, పూర్తి స్థాయిలో కాదు. మరి ఆ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తే బాగుండేది. అది ఏ మరి పోనీ ఏ రాజ్యాంగ నిబంధనల ప్రకారము ఏ సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారము స్పీకర్గా తాను వాళ్ళ అనర్హులను చేయలేదో, దీనివల్ల యాంటీ డిఫెక్షన్ లా స్ట్రెంగ్త్ అయిందా, రాజ్యాంగ పదవ షెడ్యూల్ బలపడిందా, కోడలు గారు వివరణిస్తే బాగుండేది. అది ఇవ్వకుండా ఆయన ఏమంటున్నారు, దీంతో ఫర్నిచర్ తరలింపు గురించి నన్ను వేధిస్తున్నారని. సో ఫర్నిచర్ తరలింపు పైన బురద చల్లుతున్నారు అన్నారు. సో దీనిపై తేలాల్సింది అంటే ఫర్నిచర్ మొదలుగా ఆయన తరలించాడా లేదా, ఆయన ఫర్నిచరే తరలించాక బురదను తరలించాక బురద పోయకుండా ఉండరు కదా. నువ్వు బురదను తరలించకూడదు ఫస్ట్. సో నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎడబ్ డిపార్ట్మెంట్గా పనిచేశాను. ఎడబ్ డిపార్ట్మెంట్గా పనిచేసి పదవీ నేను ఎడబ్ డిపార్ట్మెంట్ అయిపోయే ముందు నేను ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ అంతా నా ఇంటికి పట్టుకొచ్చుకుంటే నేను బురదను తరలించినట్టే, బురదను తరలించినప్పుడు నా ఆపే బురద చల్లకుండా ఎందుకుంటారు? సో అందువల్ల కోడెల గారు వివరణ ఇవ్వాల్సింది ఏంటంటే, హైదరాబాదులో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్ను కేడల తరలించాడా లేదా, అది వివరణ ఇవ్వాలి. తరలిస్తే ఆయన సొంత ఇంటికి తరలించాడా లేదా ప్రభుత్వం ఇచ్చిన తన కార్యాలయానికి తరలించాడా? ఇప్పటివరకు ఆయన వివరణలో క్యాంపు కార్యాలయం అని ఉంది. క్యాంపు కార్యాలయం అంటే ఏంటి? ఇప్పుడు సో గవర్నమెంట్ ఆయన స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు ఆయనకు కేటాయించిన క్యాంపు కార్యాలయం అయితే అది ఆయన తరలించరు, అసెంబ్లీ అధికారులే తరలిస్తారు. శివప్రసాద్ రావు కోడెల శివరావు తరలించాడు కదా, అసెంబ్లీ అధికారికంగా ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయం అయితే దానికి ఆయన వ్యక్తిగతంగా తరలించి ఉండదు, అది అసెంబ్లీ అధికారులు ఇక్కడ నుంచి అక్కడికి తరలిస్తారు. అది అఫీషియల్ ఇన్వెంటరీలో ఉండి రికార్డుల్లో ఉండి తరలిస్తారు. లేదు క్యాంపు కార్యాలయం ఆయన ఇంటి నుంచి జరిపాడు అనుకుందాం, తరలించడం ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే అసెంబ్లీ ఫర్నిచర్ నువ్వెందుకు ఇంట్లో పెట్టుకుంటావు? ఏం ఫర్నిచర్లు కొనుక్కోలేరా? రాజకీయాల్లో ఉన్న వాళ్ళు పెద్ద ఫర్నిచర్ ఇప్పుడు నేను 6 ఏళ్ళు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాను. ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు నేను ఒక చిన్న కట్టముక్క కూడా పట్టుకొచ్చుకోలే. ఆ మాటకి వస్తే ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నప్పుడు నేను నా సొంత డబ్బులతో కొన్ని చేయించుకున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు గవర్నమెంట్కి ఇప్పుడు ఉదాహరణకు స్విచ్ కావాలి, ఒక డ్రెస్సింగ్ టేబుల్కి ఒక మిర్రర్ కావాలి, లేదు వాష్ బేసిన్ పైన ఒక మిర్రర్ కావాలి. నేను గవర్నమెంట్కి లెటర్ పెట్టి అది శాంక్షన్ వచ్చే వరకు నిలబడుతుంది. అందువల్ల నేనే నా డబ్బులతో పెట్టుకున్నాను. అవి ఏమి నేను తీసుకొచ్చుకోలే, నథింగ్. అవి అక్కడే వదిలేసా నాయే అఫీషియల్గా, అయినా కూడా తీసుకొచ్చుకోలే. ఎందుకంటే ఏ చిన్న విషయాలు మనం ఇన్నేళ్ళు 6 ఏళ్ళు ఆ క్వార్టర్ను అనుభవించాం. సో అనుభవించిన క్వార్టర్లో ఈ చిన్న చిన్న వదిలేసేస్తే కంప్లైంట్ మునుగుతుంది అని. అందువల్ల మనం బయటకు వచ్చే ముందు అధికారులు వచ్చి నీవు ఏమేమి ఇచ్చారు, నువ్వు ఇంట్లో ఎంటర్ అయినప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు అవన్నీ ఉన్నాయా అని ఒక చిట్టి పట్టుకొస్తారు. దానికి ఒక ఆయుధం ఉంటుంది,
ఇంకో రెండు టేబుల్లు ఇచ్చాము సార్కు, ఉన్నాయా? ఉన్నాయి. ఇంకో రెండు మంచాలు ఇచ్చాము, ఉన్నాయా? ఉన్నాయి. బెడ్లు సార్ వద్దన్నాడు, ఇవ్వలేదు, సొంత బెడ్లు కొనుక్కున్నాడు. సో ఇవన్నీ తీసుకొని టిక్ పెట్టుకొని సంతకాలు కూడా తీసుకుంటారు. సో వెన్ ఐ వెకేట్ మై అఫీషియల్ క్వార్టర్ నేను ఒక లెటర్ తీసుకుంటాను. సో నేను ఈ క్వార్టర్ను మీకు నాకు ఏ సదుపాయాలతో మీరు ఇచ్చారో, ఏ సదుపాయాలు కల్పించారో, ఆ సదుపాయాలతో నేను తిరిగి మీకు అప్పజెప్తున్నాను అని లెటర్ తీసుకోవాలి. మరి కోడలి గారు ఆ లెటర్ చూపెడితే పంచాయతీ ఉండదు కదా. ఇప్పుడు ఆయన సొంత ఇంటికి ఆయన అధికారిక కార్యాలయం నుంచి ఖాళీ చేసేటప్పుడు, ఇంకా నేను ఎంటర్ అయ్యేటప్పుడు ఇవి ఉండే, నేను వెళ్తున్నప్పుడు ఇవి ఉన్నాయి, అయిపోతుంది కదా. సో అందువల్ల క్యాంపు కార్యాలయాన్ని ఆయన ఆఫీస్ అఫీషియల్ కార్యాలయం అయితే ఆయన ఖాళీ చేసినప్పుడు అక్కడే ఉంటుంది, తరలించి ఉండదు కదా. ఇప్పుడు మన ఆయన క్యాంపు కార్యాలయం అంటే బహుశా ఇల్లు అయి ఉండాలి. అఫీషియల్ కార్యాలయమే అయితే ఇక తరలించేది ఏముంటుంది, అది అక్కడే ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే కావడానికి బాగా ఖాళీ చేసి వచ్చాను, అది అక్కడే ఉంది కదా. సో సమస్య ఎక్కడ వస్తుంది, బహుశా మరి ఇంటికి తరలిస్తే అది బురద చల్లుతారు. మరి నువ్వు బురదను తరలించాక చల్లాల్సింది తప్పు కాదు కదా. అందువల్ల కొడల గారు ఇవ్వాల్సిన వివరణ ఏంటంటే ఎందుకు తాను రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్గా ఉన్నప్పుడు వివరించారు, అనర్హత వేటు ఎందుకు వేయలేదు అది చెప్పాలి. రెండవది నిజంగానే అసెంబ్లీ ఫర్నిచర్ తన ఇంటికి ఏమైనా తీసుకెళ్లారా, ఇంటికి తీసుకెళ్లకపోతే చెప్పండి, నేను ఇంటికి తీసుకెళ్లలేదు, అది అఫీషియల్ రెసిడెన్స్లోనే ఉంచాను, ఆ అఫీషియల్ రెసిడెన్స్లో ఉన్నది అక్కడే ఉంచేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను, నా ఇంట్లో ఎక్కడుందని చెప్పండి. తరలించినప్పుడు నేను ఇంటికి తరలించాను కానీ వాళ్ళకు లేఖ రాశాను మళ్ళీ తీసుకుపోమండి అంటే అసలు తరలించిన ఎందుకు ఇంటికి, ఓకే మళ్ళీ తీసుకుపోలేదు. మీరు ఆ మొత్తం కట్టగట్టి ఫర్నిచర్ను లారీలు ఎక్కిచ్చేసి అసెంబ్లీ ప్రెమిసెస్లో పెట్టేస్తే పని అయిపోతుంది కదా, వాళ్ళు తీసుకుంటూ లేకపోతే లేదు. అందువల్ల మొదలు తేల్చాల్సింది ఎస్ అఫీషియల్ ఫర్నిచర్ ఆయన సొంత ఇంటికి తరలించాడా లేదా, దానిపై కోడలి గారు వివరణ ఇస్తే బెటర్. రైట్ రైట్ సార్. సార్, 75 ఏళ్ళు పైబడిన వారు బాధ్యత నుంచి తప్పుకోవాలి అన్న భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం మేరకు, నిబంధన మేరకు ఉత్తరప్రదేశ్లో